లో వచ్చే బ్లాక్ థ్రిప్స్ నివారణకు ఇక్కడ వాయు యంత్ర అలాగే జంప్ ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక పిచికారి ముందునైతే మేము స్ప్రే చేయించడం జరిగింది. వాయు యంత్ర అలాగే జంప్ ఇంతకు ముందు స్ప్రే చేయకముందు ఎలా ఉండింది? బాగుండలేదా? ఒక నిమిషం, ఇవేనా మీరు స్ప్రే చేసింది? ఇప్పుడు చూడండి, జంప్ అలాగే వాయు మరియు యంత్ర పూత కానీ ఇవన్నీ రావడం అనేది జరిగింది. ఈ రైతు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండేదంటే మొత్తం పంటనే తీసేసి వేరే పంటకి పోవాలి అనే ఆలోచనలో ఉండే, అలాంటి ఆలోచనలోంచి ఇప్పుడు ఒక వాయు యంత్ర కొట్టడం వల్ల అతనికి ఒక నమ్మకం సమర్థవంతంగా పనిచేయడాన్ని జరుగుతుంది. ఈ వాయు యంత్ర ప్లస్ కాంబినేషన్కి జంప్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కొత్త చిగుళ్ళు కానీ గుంపులుగా కొత్త చిగుళ్ళు నీట్గా వస్తున్నాయి. ప్లస్ మన పూతను చూసుకుంటే థ్రిప్స్ రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మిరపలో వచ్చే బ్లాక్ థ్రిప్స్ నివారణకు ఇక్కడ వాయు యంత్ర అలాగే జంప్ ఈ రెండింటి కాంబినేషన్లో ఒక పిచికారి ముందునైతే మేము స్ప్రే చేయించడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత 6 నుంచి 7 రోజులకు వచ్చి ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది ఈ మందులు ఏ విధంగా పనిచేసాయనేది. అంటే ఇక్కడ రైతు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏ విధంగా మందులు పనిచేసాయనేది. ఇక్కడ మీరు చూడొచ్చు అయినా మీరు మందులు స్ప్రే చేసింది ఇదేనా? వాయు యంత్ర అలాగే జంప్. ఇంతకుముందు స్ప్రే చేయకముందు ఎలా ఉండింది? బాగుండలేదా? ఒక నిమిషం, ఇవేనా మీరు స్ప్రే చేసింది? ఇప్పుడు చూడండి, జంప్ అలాగే వాయు మరియు యంత్ర ఈ రెండింటి కాంబినేషన్లో ఇక్కడ ఒక పిచికారి మందుని అయితే స్ప్రే చేయించడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత ఎలాగుందనేది ఇప్పుడు చూపిస్తాం మొత్తం మీకు. అన్న ఇప్పుడు స్ప్రే చేసి ఎన్ని రోజులైంది? అది 8 రోజులైందా? 8 రోజులు అన్నప్పుడు మొక్క ఇంతకుముందు ఎలా ఉండింది మొత్తం? అసలు బాగుండేది. అంటే అప్పుడు బాగా మొత్తం ఎక్కువ ముడుతుండే, చాలా నీట్గా అనేది వస్తూ ఉన్నాయన్నమాట. చాలా ఆరోగ్యంగా రావడం జరుగుతుంది, హెల్దీగా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి చూస్తే మీరు బ్లాక్ థ్రిప్స్ అనేది బాగా కంట్రోల్ జరిగింది, చూశారు కదా. ఇక్కడ ఒకసారి మీరు పంట మొత్తం చూసినట్లయితే, ఒకసారి ఇక్కడ కానీ అలాగే పక్క వైపు చూసినట్లయితే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కొమ్మ ఏ విధంగా సాగిందనేది చూసుకోవచ్చు. అలాగే ఆకులు కూడా ఆరోగ్యంగా రావడానికి చూసుకోవచ్చు. అన్న మీరు స్ప్రే చేసిన తర్వాత మరి ఇది ఎన్ని ఎకరాలు మొత్తం? ఐదున్నర రెండు. అంటే మొత్తం 7.5 ఎకరాలు స్ప్రే చేసినారు. 7.5 ఎకరాలు మొత్తం ఇలాగే ఉన్నిందే? మొత్తం 7.5 ఎకరాలు కూడా ఇలాగే ఉన్నింది అంత. అంటే బ్లాక్ థ్రిప్స్ ఎక్కువగా వచ్చి మొత్తం అంతా ముద్ద అయిపోయినా. అంటే మీరు ఏమనుకున్నారు అప్పుడు, పంట తీసేయాలనుకున్నారా? స్ప్రే చేసిన తర్వాత 8వ రోజుకి మీకు రికవర్ అనేది జరిగిపోయింది. ఈ జంప్ అలాగే వాయు యంత్ర మాత్రమే పిచికారి చేసినారు. స్ప్రే చేసిన తర్వాత ఏమైనా వాటర్ ఏమైనా కట్టుకున్నారా? అంటే ముందు రోజు ఏమైనా వాటర్ కట్టుకొని, అంటే మీరు పిచికారి చేసుకునేటప్పుడు ఒకసారి నీటి తడిని అయితే రైతు సోదరులు అందించాలి. అందించిన తర్వాత ఒక స్ప్రే చేసుకోవడం ద్వారా ఎక్కువ మీకు రిజల్ట్ అనేది కనిపించేదానికి అవకాశం ఉంటుంది. ఈ రైతు కూడా తడి ఒకసారి ఉపయోగించి నెక్స్ట్ అనేది స్ప్రే చేయించడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత కూడా ఒక తడి ఏమైనా పెట్టుకున్నారా? ఆ తడి పెట్టుకున్న తర్వాత అనేది మీకు రిజల్ట్ అయితే బాగా కనిపించింది. ఇప్పుడైతే ఎక్కువ బ్లాక్ థ్రిప్స్ కనపడింది కదా పూతలో, ఇప్పుడైతే కనిపించడం లేదు. నమస్తే, ఈరోజు మనం మిరప రైతు పొలంలో ఉన్నాము. ఇక్కడ మనము 10 రోజుల కిందట చూసుకుంటే మొత్తము ఆకులు అనేది, పైన ఆకులు లేత చిగుళ్ళు అనేది మొత్తం ముడుచుకొని ఒక వికారమైన స్టేజ్లో ఉండేది. అలాంటి స్టేజ్లో ఇక్కడ రైతు వాయు యంత్ర జంప్ అనే మందు ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకోవడం వల్ల ఏదైతే మనకు లేత చిగుళ్ళు కానీ కొత్త పూత కానీ ఇవన్నీ రావడం అనేది జరిగింది. ఈ రైతు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేదంటే మొత్తం పంటనే తీసేసి వేరే పంటకి పోవాలి అనే ఆలోచనలో ఉండే, అలాంటి ఆలోచనలోంచి ఇప్పుడు ఒక వాయు యంత్ర కొట్టడం వల్ల అతనికి ఒక నమ్మకం అనేది పుట్టింది. దాన్ని నేను రికవరీ చేసుకోగలను అనే నమ్మకం పుట్టడం ద్వారా మళ్ళీ వాయు యంత్ర అనేది కొట్టాలనుకుంటున్నాడు. వాయు యంత్ర రిజల్ట్ అనేది మంచిగా వచ్చింది. ఈ రైతు ఎలా చేశాడంటే, వాయు యంత్ర
ముందుగా తడి ఇవ్వడం జరిగింది. తడి ఇవ్వడం, తడి ఇచ్చిన తర్వాత ఏ మందు అయినా కొట్టడం ద్వారా ఏమవుతుందంటే మొక్క మనం కొట్టిన మందు ప్రతి భాగానికి చేరుకొని అది సమర్థవంతంగా పనిచేయడాన్ని జరుగుతుంది. ఈ వాయు యంత్ర ప్లస్ కాంబినేషన్కి జంప్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కొత్త చిగుళ్ళు కానీ గుంపులుగా కొత్త కొత్త చిగుళ్ళు నీట్గా వస్తున్నాయి. ప్లస్ మన పూతను చూసుకుంటే థ్రిప్స్ అనే మాటనే లేదు, అసలు థ్రిప్స్ అనే మాట లేదు. చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే 0 ఫ్లవరింగ్ టు ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్, నంబర్ ఆఫ్ థ్రిప్స్ టు 0 థ్రిప్స్, అంటే ఎక్కువ థ్రిప్స్ ఉండే పరిస్థితి నుంచి ఏ థ్రిప్స్ లేకుండా ఉండే పరిస్థితి వరకు ఈ వాయు యంత్ర జంప్ అనే కాంబినేషన్ తీసుకొని వచ్చింది.